guys, and namaskaram and welcome back to our channel. It's me, Aswami. So I'm back with a new video. So today's video is all about a styling video on mata. So ippudu manaki trend nadustunna sarees ruffle sarees ever but na ruffle sarees anamata. So different patterns, different colors and different models lo tayar chestunnaru. So alanti ruffle saree ni if you have one saree and 5 ways lo ela style cheskochu ani chupisthanu. So which is very simple and easy to do anamata. So without any further ado, let's get started into our video. So video like elle mundu man channel ani first time ganaka chustunte subscribe cheskondi, pakkane unna bell icon tap chesarante nenu eppudu videos అప్లోడ్ చేస్తా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా కలిసాం, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటు అవర్ వీడియో. రఫల్ సారీని లైక్ స్కర్ట్ వేసుకోవచ్చు. యూ నో ఇన్స్టాగ్రామ్ లో అయితే ఇప్పుడు ట్రెండ్ అనమాట జీన్స్ మీద ప్యాచ్ చేసుకుంటున్నారు. సో అదైతే నేను చూపించట్లేదు బికాస్ యాజ్ యూ నో అందరికీ తెలిసే ఉంటుంది బికాస్ అందరూ చేస్తున్నారు రీల్స్ కానీ విత్ క్విక్ ఇన్ క్విక్ వీడియోస్ లైక్ క్విక్ బిట్స్ లాగా పెట్టడం ఇలా చేస్తున్నారు కాబట్టి సో చైన్ వీడియోని ట్రై చేద్దామని చెప్పి నేను వేస్లో ఎలా చేశానో షేర్ చేసుకోబోతున్నాను. సో ఐ యూజ్డ్ వెరీ నార్మల్ క్రాప్ టాప్స్ అండ్ క్రాప్ టాప్స్ ఎక్కడ తీసుకున్నాను అన్ని కూడా నేను చెప్తాను అండ్ ఒక రఫల్ శారీ అనమాట. సో ఐ హ్యావ్ ఎ వెరీ సింపుల్ రఫల్ శారీ. సో ఐ షో యూ. సో this is the one. So very light color because I love to have very light colors like pastel colors. So idu vachasi grey color anamata. So oka chinna lace ochundundi and very very pretty and because everyone light colors ishtapade vaalle definitely try cheyochu and you can have in all the websites anamata. So anni websites lo ruffle sarees athe available unnai manaki. So ఇది రఫల్ సారీ అనమాట. దిస్ ఈజ్ లైక్ జార్జెట్. ఇది జార్జెట్ కాదు, లైక్ మార్బల్ క్లాత్ ఏదో సంథింగ్. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దిస్ క్లాత్ అనమాట. సో యూ కెన్ సీ చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది అండ్ వీ కెన్ అంటే ఇది ఐరన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో వీ కెన్ ట్రావెల్ ఎనీవే, మనం ట్రావెల్కి వెళ్ళేటప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ శారీని డెఫినెట్లీ. అండ్ సో ఈ శారీని నేను ఎలా పేర్ చేయబోతున్నాను, సో నా దగ్గర ఉన్న క్రాప్ టాప్స్తో అండ్ ఒక స్కర్ట్ లాగా కూడా చేసి చూపిస్తాను అండ్ వీ నీడ్ ఒక స్లీవ్లెస్ జాకెట్తో ఎలా స్టైల్ చేసుకోవాలో అన్నీ చూపిస్తాను. సో మూవింగ్ ఆన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే నేను పేర్ చేసింది దిస్ ఫ్లోరల్ ప్రెట్టి క్రాప్ టాప్ అనమాట. సో ఐ బాట్ ఆల్ ద క్రాప్ టాప్స్ ఫ్రమ్ మింత్రా అనమాట. సో మింత్రాలో తీసుకున్నాను. సో మింత్రాలో మనకి లైక్ చాలా ఎక్కువే ఉంటుంది కాస్ట్ బట్ ఇట్ గివ్స్ ద బెస్ట్ క్వాలిటీ. సో దిస్ ఈస్ ద ఫ్లోరల్ టాప్. ఇది వచ్చేసి ఫ్లోరల్ క్రాప్ టాప్ అనమాట. యూ కెన్ సీ దీనికి ఇలా ఉంటాయన్నమాట. సో యూ హ్యాడ్ టు టైట్ అట్ ద బ్యాక్ అండ్ ఇక్కడ చూసారనుకోండి అండ్ రఫుల్ స్లీవ్స్ మచ్ అంటే ఎక్కువ రఫుల్ స్లీవ్స్ కాదు, చాలా కొంచెమే ఉంటాయి రఫల్స్. సో ఈ క్రాప్ టాప్ని నేను రఫల్ శారీతో ప్యాచ్ చేశాను. సో విత్ మినిమం యాక్సెసరీస్ అనమాట. సో యాక్సెసరీస్ ఏమేమి యూస్ చేశాను అన్ని పక్కనే ఒక చిన్న వీడియో యాడ్ చేస్తాను సో దట్ యూ కెన్ నో వెరీ క్లియర్లీ. అండ్ మై హెయిర్ స్టైల్ ఈజ్ ఆల్వేస్ ఎ పోనీటైల్ అనమాట. సో పోనీటైల్ ఎక్కడికైనా మనం వేసుకోవచ్చు, చాలా స్టైలిష్గా ఉంటుంది అండ్ పద్ధతిగా ఉంటుంది అనమాట. సో మై స్టైలింగ్ ఈజ్ ఐ మీన్ లైక్ టూ పాయింట్స్ గుర్తు పెట్టుకొని చేస్తాను. ఒకటి పద్ధతిగా ఉండాలి అండ్ లైక్ మనం ఎక్కడైనా వేసుకునేలాగా ఉండాలి అనే ఫీలింగ్తోనే నేను వీడియోస్ అనేవి చేస్తానమాట. సో మెనీ ఆఫ్ ద పీపుల్ నో దట్, మీరు ఖచ్చితంగా తెలుసుకునే ఉంటారు ఎందుకంటే ఇన్ని డేస్ నుంచి నన్ను ఫాలో అవుతుంటే తప్పకుండా తెలుసుకునే ఉంటారు. సో కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే చాలా చాలా ఉపయోగపడతాయి నా ఫీలింగ్ అనమాట. సో ఇది వచ్చేసి వీ నెక్ వస్తుంది అండ్ మనకి ఇలాగా ముందు ఇలా వస్తుంది బట్ ఇట్స్ నాట్ ఓపెనింగ్. ఇది ఒక మోడల్ అనమాట. సో బ్యాక్ అయితే మనకి ఓవర్ నెక్ లాగా వచ్చేస్తుంది, బ్యాక్ ఫుల్ కవర్ అయిపోతుంది అండ్ బ్యాక్ అయినా కట్టుకోవచ్చు మీరు ఇవి, ఫ్రంట్ అయినా కట్టుకోవచ్చు. సో దీన్ని ఈ శారీతో పేర్ చేశాను, చాలా బాగుండింది. సో బికాస్ లైట్ కలర్ అండ్ ఇట్ ఈస్ అ ఫ్లోరల్ ప్యాటర్న్ డెఫినెట్లీ ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. సో డెఫినెట్గా ఇది అనమాట. సో నేను పక్కన వీడియో యాడ్ చేస్తాను, సో యూ కెన్ నో దట్. మూవింగ్ ఆన్ టు ద సెకండ్ వన్, హియర్ వీ గో ద బ్యూటిఫుల్ క్రాప్ టాప్ అనమాట. సో ఎల్లో మీద రెట్రో స్టైల్ కదా, మనకి ఇప్పుడు ఫ్యాషన్ ఉంది. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ మీద వైట్ డాట్స్ అనమాట. సో యూ కెన్ సీ హియర్. సో దీన్ని అయితే ఇది కూడా బ్యాక్ ముందు వీ నెక్ వస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ఇట్లా
కవర్ అయిపోతుంది. అండ్ మనకి అగైన్ దీనికి థ్రెడ్స్ ఉంటాయి. సో ఇది మింత్రాలో తీసుకున్నాను, అన్ని చెప్పాను కదా మింత్రాలో. సో నాకైతే లింక్స్ ఉండవు, ఎందుకంటే నేను తీసుకొని కూడా ఇట్స్ బీన్ వెరీ వెరీ లాంగ్ టైమ్. సో నాకు గుర్తులేదు. ఇన్ కేస్ దొరికితే దేనిదో ఒక ఐ మీన్ లైక్ నేను సర్చ్ చేస్తాను, దొరికితే లింక్ మాత్రం ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో. సో ఇదన్నమాట. సో దీంతో పేర్ చేశాను. సో యూ కెన్ సీ దిస్ చాలా డిఫరెంట్గా, అంటే ఇట్స్ లైక్ ట్రెడిషనల్ అండ్ వెస్టర్న్ లుక్ అనమాట. లైక్ నేను నెక్ పీస్ వచ్చేసి గ్రీన్ అండ్ సంథింగ్ పాష్ది ఉన్నది వేసుకున్నాను, అండ్ ఇయర్ రింగ్స్ ట్రెడిషనల్గా వేసుకున్నాను. సో టోటలీ ఇట్ వాజ్ ఎన్ ఎ వెరీ గుడ్ లుకింగ్ వే అనమాట. సో అండ్ చాలా చాలా బాగుండింది కూడా. సో అది వచ్చేసి సెకండ్ వే. నేను వీడియో యాడ్ చేస్తాను కాబట్టి సో యూ కెన్ నో వెరీ. మూవింగ్ ఆన్ టు ద థర్డ్ వన్, ద టాప్ విచ్ ఐఎమ్ వేరింగ్ ఈస్ లిటరల్లీ ఏ క్రాప్ టాప్ అనమాట. సో బ్లాక్ క్రాప్ టాప్. సో ఈ క్రాప్ టాప్ మీద పేర్ చేశాను. సో బ్లాక్ అండ్ గ్రే ఈజ్ వెరీ వెరీ గుడ్ అనమాట, ఎందుకంటే చాలా బాగుంటాయి చూడ్డానికి. ఓకేగా ఉన్నాయి కదా, సో బాగుండదో అనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే యూ కెన్ నో అద ఇన్ ద పిక్, మీరు పిక్ చూస్తే తెలుస్తుంది. సో దిస్ ఇస్ ద క్రాప్ టాప్. ఇది కూడా మింత్రాలోనే తీసుకునింది. సో ఈ క్రాప్ టాప్ని ఈ శారీతో పేర్ చేశాను. చాలా చాలా బాగుండింది, నాకు చాలా నచ్చింది యాక్చువల్గా చెప్పాలంటే. యూ కెన్ సీ. అండ్ యాక్సెసరీస్ వేసుకునే ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే స్టైలింగ్లో. సో మీరు ఒక ప్లెయిన్ డ్రెస్ వేసుకున్నా కూడా ద యాక్సెసరీస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి నిజంగా స్టైలింగ్లో. ఎందుకంటే మీరు ప్లెయిన్ టాప్ వేసుకొని మంచిగా ఉన్న యాక్సెసరీస్ వేసుకున్నారంటే మంచి లుక్ ఇస్తుంది మీకు. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ దిస్ ఇస్ ద థర్డ్ లుక్ అనమాట. మూవింగ్ ఆన్ టు ద ఫోర్త్ లుక్. ఫోర్త్ లుక్ అయితే సేమ్ క్రాప్ టాప్ విచ్ ఐఎమ్ వేరింగ్ అనమాట. కింద ఒక మీరు శారీ పెట్టికొట్టు వేసుకోండి, లేకపోతే స్కర్ట్ వేసుకోండి. వేసుకొని మన ప్రీవియస్ వీడియో చూసుంటే మీరు గెట్ ఫెస్టివ్ రెడీ విత్ మీ ఆ వీడియో చూస్తే నేను శారీని ఎలా డ్రేప్ చేశాను కింద. సో అలాగే మీరు స్కర్ట్ అంతా కూడా డ్రేప్ చేసుకోవాలి. బట్ అట్ ద ఎండ్ మీరేంటంటే మనకి పళ్ళులో ఫ్రిల్స్ ఇస్తాయి, ఐ మీన్ లైక్ రఫుల్స్ వస్తాయి. ఆ రఫుల్స్ని మన మిడిల్ పార్ట్లో మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. సో దట్స్ ఇట్. అండ్ మనకేం స్లిట్ కూడా రాదు, చాలా బాగుంటుంది. సో ఇఫ్ యూ వాంట్ ద డీటెయిల్ వీడియో అంటే ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే నేను డెఫినెట్గా మీకు క్లియర్గా వీడియో ఐ మీన్ లైక్ షూట్ చేసి పెడతాను. సో ఫోర్త్ స్టైలింగ్ ఏంటంటే ఇది అనమాట, ద సేమ్ క్రాప్ టాప్ ఐ యూస్డ్. అండ్ ఈ రఫుల్ శారీని ఒక కింద మీరు పెట్టికోట్ వేసుకోండి, శారీ పెట్టికోట్ ఆ స్కర్ట్ వేసుకోండి. తర్వాత రఫుల్స్ అనేవి ఐ మీన్ లైక్ ఫ్రిల్స్ అనేవి స్టార్ట్ చేయండి, లైక్ స్కర్ట్ లాగా వచ్చేస్తుంది. సో మనకి బ్లాక్ అండ్ గ్రే మధ్యలో మనకు ఒక కొంచెం ఎన్హాన్సింగ్గా ఉండడానికి ఒక బెల్ట్ యూస్ చేశాను. సో ద బెల్ట్ విచ్ ఐ యూస్డ్ ఈస్ బ్రౌన్ కలర్ అనమాట. సో యూ కెన్ సీ ఈ బెల్ట్ యూస్ చేశాను. అండ్ దీనికి ఇంకొంచెం లుక్ యాడ్ చేయడానికి ఒక స్కార్ఫ్ యూస్ చేశాను, లైక్ బ్లాక్ అండ్ వైట్ స్కార్ఫ్ అండ్ విత్ విచ్ హ్యాస్ అ వెరీ క్యూట్ లిటిల్ టాజల్స్ అనమాట. సో కొంచెం టాజల్ టైప్ ఉన్నవి. సో ఈ స్కార్ఫ్ని నేను లెహెంగా లాగా పేర్ చేశాను. సో ఒక సైడ్ అంతా ఫ్రిల్స్ పెట్టి బెల్ట్ స్కర్ట్లోకి మీరు పెట్టేసుకున్న తర్వాత ఇట్లా మీరు ఫ్రంట్ వేసుకోండి. సో టోటలీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ డ్రెస్. మీరు ఎవరైనా బయటకు వేసుకెళ్ళచ్చు, మీరు డెఫినెట్గా వేసుకెళ్ళచ్చు, ఎందుకంటే అంత బాగుంటుంది. లైక్ నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ పోస్ట్ చేసినప్పుడు చాలామంది బాగుంది బాగుంది అని చెప్పారు. డెఫినెట్లీ నాకు కూడా చాలా నచ్చింది. సో ఈ స్టైలింగ్లో నాకు మా చెల్లి కూడా హెల్ప్ చేసింది అనమాట. సో లిటరలీ వీ హ్యాడ్ టు డూ. నేను ఇది ఒక క్రాప్ టాప్ వేసుకొని స్కర్ట్ వేసుకుందాం, జస్ట్ బెల్ట్ పేర్ చేసుకుందాం అనుకున్నాను, ఇట్స్ మై ఐడియా. బట్ లాస్ట్ ఇయర్ చెప్పింది, ఐ మీన్ లైక్ మై సిస్టర్ టోల్డ్ మీ టు డూ స్కార్ఫ్ వేసుకో విచ్ ఎన్హాన్సెస్ ద లుక్. సో టోటలీ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అనమాట. ఈ అన్నిట్లోకన్నా నచ్చింది నాకు ఈ అవుట్ఫిట్, అయినా చాలా చాలా నచ్చింది. సో దిస్ ఇస్ ద ఫోర్త్ వన్. సో నేనేం యాక్సెసరీస్ పే చేసుకున్నాను అన్ని కూడా మీ పక్కన స్క్రీన్ మీద పిక్ యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే పక్కన ఒక చిన్న వీడియో యాడ్ చేస్తాను, సో యూ కెన్ నో దాట్. సో దాట్ సెట్టింగ్ ఆన్ టు ద ఫిఫ్త్ వన్. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టైలింగ్ ఏంటంటే, సో సేమ్ క్రాప్ టాప్ విత్ స్కర్ట్ అనమాట. మనకి ఇంద స్కర్ట్ లాగా వేసుకున్నాం కదా, అలానే ఉంచేసుకోండి. బెల్ట్ కూడా ఉంచేసుకోండి. And a sleeveless denim jacket. So if you have a very అంటే మీకు పెద్ద కోట్ ఉన్నా కూడా మీరు వేసుకొని పైన బెల్ట్ పేర్ చేసుకోండి. సో నా దగ్గర కోట్ ఉంది కానీ నాకు ఈ కాంబినేషన్స్కి ఐ మీన్ లైక్ ఈ కాంబినేషన్ సెట్ కాలేదు. సో అందుకని చెప్పి నెక్స్ట్ స్టైలింగ్ వీడియోలో ఎప్పుడైనా చేసేటప్పుడు ఇన్ కేస్ నేను ట్రై చేస్తాను పెట్టడానికి. సో దిస్ ఈస్ ద వన్ స్లీవ్లెస్. దిస్ ఈస్ ఫ్రమ్
అన్లిమిటెడ్ అనమాట నేను స్టోర్లో తీసుకున్నాను. సో దిస్ ఇస్ ఫ్రమ్ అన్లిమిటెడ్. ఇట్స్ నాట్ మైన్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అనమాట. సో దిస్ ఇస్ ఫ్రమ్ అన్లిమిటెడ్. సో చాలా అలిపోయింది బికాస్ వీడియో షూట్ చేసేసి ఐరన్కి వేసేసాను. సో నౌ ఐఎమ్ షూటింగ్ నేను మాట్లాడుతున్నాను అనమాట. సో వీడియో షూట్ చేసేటప్పుడు తీసుకొచ్చాను. సో అలిగిపోయింది. సో డోంట్ మైండ్ దాట్. సో ఇది వచ్చేసి దీనికి ఇక్కడ మనకి ఇలా వస్తాయి ఫ్రంట్. యు కెన్ సీ హియర్ అంటే ఇలాగే వస్తుంది కోట్ కి. సో వీ హ్యావ్ టు పిక్అప్ ద కోట్ అండ్ జస్ట్ గివ్ ఇట్ ఎ టై అనమాట, లైక్ దిస్. అండ్ విచ్ లుక్స్ సో స్టైలిష్ అండ్ బ్యూటిఫుల్. కింద మీరేం చేస్తారంటే స్నీకర్స్ లాగా లేకపోతే వైట్ కలర్ షూస్ కానీ ఇట్లా ఉంటాయి కదా, అవి వేసుకొని ఈ కోట్ వేసుకొని స్టైల్ చేయండి విత్ బన్ ఆర్ ఎల్స్ విత్ ఎ పోనీటైల్. సో టోటలీ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ అండ్ అప్ టు ద మార్క్ అంటారు కదా, అలా ఉంటుంది అనమాట. హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ పర్సనలీ మెసేజ్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎల్స్ యూ కెన్ కమెంట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్ సో దాట్ ఐ కెన్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్ అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ బెటర్ లైక్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఆల్ దిస్ స్టైలింగ్ యూ కెన్ టెల్ మీ. సో డెఫినెట్లీ నేను నెక్స్ట్ వీడియోస్లో అవి అవి కూడా నేను మీకు చేసి చూపిస్తాను. సో దట్స్ ఇట్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. దిస్ ఈస్ సౌమ్య సైనింగ్ ఆఫ్. క్యాచ్ యు ద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో. బై.